హలో హాయ్ సుశ్రీకాల్ నమస్తే అస్సలాం అలైకుమ్ నేను మీ అయాన్ ఖాన్. హలో హాయ్ అందరికి నమస్కారం నేను మీ. సో మేమైతే టీవీ తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. పట్టుకో. నాకైతే ఇప్పుడు కన్ఫర్మ్ తెలీదు. మేమైతే ఇప్పటి ముందు ఒకసారి చూసాం. ఏంటివి ఏ వల్ల పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఏం చేద్దాం? సో మాకు ఆల్రెడీ మేము ఆల్రెడీ టీవీ చూసాము, ఏటీవీ తీసుకున్నాం అని చెప్పేసి. అందుకనే ఆ టీవీ ఫీచర్స్ అయితే ఏమేమి ఉన్నాయని చెప్పేసి అనుకున్నాము, ఫైనల్ గా తీసుకుంటున్నాం కాబట్టి. అండ్ మా టీవీ ఇప్పుడు మా ఇంట్లో ఉన్నది పానాసోనిక్ 55 inches ఉన్నాయన్నమాట. టీవీ వచ్చేసి మనకి 75 inches. సల్మాన్ గారు ఇప్పుడు మనకి అసెస్ట్ చేసింది. సో మేము వచ్చేసి ఇప్పుడు ఎల్జీది 75 inches టీవీ కొనుక్కుందామని చెప్పేసి బజాజ్కి వచ్చామన్నమాట. బట్ మా దగ్గర ఉన్న టీవీ ఆ చిన్న హాల్లో పెట్టి ఉన్నది. మళ్ళీ మేము ప్లాన్ చేసాం కదా ఇక్కడ పెట్టుకుంటామని చెప్పేసి. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మేము ఇక్కడ మాట్లాడినది క్లారిటీ రాలేదు కాబట్టి దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో నా దగ్గర ఇక్కడ డిస్కషన్ ఏం జరుగుతుందంటే, నేను ఆల్రెడీ ఫస్ట్ టైం ఎల్జీది 3D టీవీ తీసుకున్నాను. అది నాకు ఆల్మోస్ట్ ఒక 1,25,000 అంతవరకు పడింది. కానీ అది వర్క్లో లేదు, డిస్ప్లే పోయింది. సో అందుకనే నేను ఆయన ఏం అడుగుతున్నానంటే ఆ టీవీ రిటర్న్ ఇచ్చేస్తే ఈ టీవీ ఇస్తారా అంటే, లేదు లేదు అలా కుదరదు మేడం, ఆ టీవీ ఇచ్చేస్తే దానికి ఉన్న వాల్యూ కానీ ఏదైనా ఉంటే మేము ఇస్తాము అని అన్నారు. బట్ ఆ టీవీకి వాళ్ళు ఇచ్చే వాల్యూ ఏంటంటే, ఎందుకంటే డిస్ప్లేనే మనకి ఇంపార్టెంట్ కాబట్టి టీవీలో మనం చూసేది. సో దానికి డిస్ప్లే పోయింది. సో ఆ డిస్ప్లే లేదు కాబట్టి ఆయన ఏమంటున్నారంటే, మీరు కస్టమర్ కేర్లో కాల్ చేయండి అని అడగండి, వాళ్ళు వచ్చిన తర్వాత మీ టీవీని ఒకవేళ తీసుకోగలిగితే మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే ఒక 2,000 to 5,000 వరకు ఇవ్వగలుగుతాం అని అన్నారు. బట్ నేను ఆయనకి ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, ఎల్జీ తీసుకున్నప్పుడే నేను ఆ ఫేస్ చేశాను. బట్ నా దగ్గర పానాసోనిక్ కూడా ఉంది, కానీ పానాసోనిక్ వాడిన తర్వాత నుంచి నాకు ఏం ప్రాబ్లం రాలేదు. బట్ డెఫినెట్గా ఎల్జీ బాగుంటుంది కదా అని చెప్పి మన అందరికీ తెలుసు. బట్ అక్కడ మేబీ నా ఇంట్లో ఉన్న హెల్ప్ ఎవరో ఉండే, మతలబ్ వర్క్ చేసిన వాళ్ళు, వాళ్ళు టీవీలో కాల్ ఇన్ పెట్టి అలా తుడవడం వల్ల దాని డిస్ప్లే పోయింది అనమాట. సో ఆయన అదే అంటున్నారు, మీరు ఇచ్చేస్తే మేము దానికి వాల్యూ అయితే ఏముండదు అండ్ దట్టు అది పాత మోడల్, చాలా ఇప్పుడు 3D టీవీ కానీ అలాంటిది ఏం రావట్లేదు. సో అదే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ టీవీలో అంటే మనకి ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, ఆల్మోస్ట్ మనకి నెట్ఫ్లిక్స్, G5, జియో సినిమా, ప్రైమ్ వీడియో, హాట్స్టార్, యూట్యూబ్, అన్ని మన ఇంట్లో ఆల్రెడీ ఉన్న టీవీలో, స్మార్ట్ టీవీలో అది ఉన్నదే ఉంటుంది. బట్ కొన్ని కొన్ని యాప్స్ వచ్చేసి మనకి ఉండకపోవచ్చు, దానికోసం మనం టాటా స్కై పెట్టుకొని హాట్స్టార్ ఇవన్నీ నడుపుకుంటాము. సో ఈ టీవీలో వచ్చేసి అన్ని ఇన్బిల్డే ఉన్నాయి. డిస్ప్లే కొంచెం మనకి హార్డ్ ఉంటుంది. ఇది నార్మల్ డిస్ప్లే నాకు భయం అవుతుందిరా. అది ఒక లేడీ ప్లేట్ పగలదు అని చెప్పి పగల కొట్టేసి, మీరు పగలదు అన్నారు కదా, పగిపోయింది పగిపోయింది పగలలేదు. దీంతో మనం సైడ్ నుంచి చూసినా కూడా మనకి పిక్చర్ అనేది కనపడదు. చాలా సెకలు ఉన్నారా నీలో?
నన్ను హోమ్ టూర్ చేయండి, హోమ్ టూర్ చేయండి అని అడుగుతూనే ఉన్నాను. కానీ హోమ్ టూర్లో ఏమేమి చేయాలి, ఏమేమి మాట్లాడాలి అనేది నాకు తెలీదు. సో నేను స్టార్ట్ అనేది ఈ స్టార్టింగ్ హాల్ నుంచి చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు కొన్ని నాకు గిఫ్ట్ ఇచ్చినవి, నాకు నచ్చినవి వేరే సాంగ్ పెట్టేసి క్లారిటీ ఇచ్చాను, సాంగ్ పెట్టు. బ్రౌజ్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా సైడ్ లో సెటింగ్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి. టీవీ ఆన్ చేసినారనుకుంటే డైరెక్ట్ ఇక్కడ మీకు టీవీ వచ్చేస్తుంది. ఇక్కడ వీడియో ప్లస్ మీరు ఇక్కడ ఏదైనా మీ వర్క్ ఉందనుకుంటే అది అబౌట్ చేసుకోవచ్చు. ఇది హాఫ్ స్క్రీన్ టీవీ, హాఫ్ స్క్రీన్ మీకు ప్రోగ్రామ్ యూజ్ చేస్తుంది. జస్ట్ ఓన్లీ ఫర్ బ్రౌజింగ్ టైంలో మీకు టీవీ చూసుకోవాలనుకుంటే టీవీకి యూఎస్బి హెచ్డిఎంఐ కనెక్టివిటీ దేతే టీవీకి థోడా సా దిక్కత్ హోగా కి కనెక్టివిటీ ఖరాబ్ హై. తో అబ్ జబ్ యే టీవీ ఆల్ మోడ్ హోగా తో టీవీ కో థోడా సా చెక్ కర్ సకతే హో. జైసా సేమ్ ఎల్జీ మే అప్నా ఆగే పీచే కర్నే కా థా నా, ఐసా క్రాస్ టీ సేమ్ ఎగ్జాక్ట్లీ వోహి బ్రాకెట్ ఆఫ్ టీవీ కే సాథ్ సేమ్ క్రాస్ టీ. టీవీ పర్ మనకి డేట్ డెలివరీ సార్ మ్యామ్ 48 అవర్స్ ఓపెన్ హెడ్ ఫోన్స్ లేదా మేము వచ్చేసి దాంట్లో ఏం ఆఫర్ ఇవ్వలేదు. కానీ మీరు ఎవరైనా ఈఎంఐలో ఏమైనా తీసుకెళ్ళాలనుకుంటే మీకు మంచి ఆఫర్స్ ఉంటాయి. నేను క్రెడిట్ కార్డ్ వాడను, అసలు నా దగ్గర డబ్బులు ఉంటేనే వాడతాను. అదర్వైజ్ నాకు క్రెడిట్ కార్డ్ తీసుకొని ఏం ఓకే. సో కానీ ఇది బెటర్ ఆప్షన్ నాకు ఏంటంటే ఎవ్రీ ఎవ్రీ నాకు ఆల్రెడీ ఈఎంఐ ఇవన్నీ పే చేయాలంటే ఒకటే కనిపిస్తుంది. అందుకనే ఒకసారి తీసుకుంటే మనకి అందుకనే నేను లాస్ట్ 20 డేస్ బ్యాంక్ వచ్చి చూసి వెళ్ళాను. అప్పుడు నేను డిసైడ్ చేయలేకపోయాను కాబట్టి డిసైడ్ అయ్యాను కాబట్టి వచ్చి